Cause I can fly, I can fly. ఆల్ సెట్ సో రెడీ అని ప్రిఫెష్ అయ్యాను అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. టైం వచ్చేసి 7:12 అయింది. సో చూసేసి అండ్ 1 అవర్ పడుతుందంట అండ్ లోపలికి కూడా ఇదానికి వెళ్ళా గుడి దగ్గరికి అండ్ మొబైల్ అలో లేదన్నారు. సో చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమన్నా మొబైల్ అయితే అలో లేదన్నాడు. వెళ్తున్నా గుడికి అయితే. సో అక్కడ కౌంటర్లు అయితే పెడతా మొబైల్. ఇట్లా మళ్ళీ బయటకు వచ్చిన సడన్గా ఎవరైనా ఫోన్స్ అందు వస్తాయి కదా. సో అందుకని కౌంటర్లు అయితే పెట్టేసాను సార్ గుడి. అది భక్త కన్నప్ప టెంపుల్ అనమాట. ఇది ఎంట్రీ, ఇదే అనుకుంటా మెయిన్ టెంపుల్ అక్కడ ఉందా. మరి మాస్క్ మాత్రం కంపల్సరీ, మాస్క్ లేకుండా అలౌ చేయరంట. చూద్దాం కౌంటర్లు ఎక్కడ పెడదామో. అది పైన కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ అంట. వీలుంటే వెళ్తా, లేదంటే మొబైల్ తీసుకెళ్ళింటే అని కంపల్సరీ డెఫినెట్లీ వెళ్తాము. అంటే కుదరలేదు దర్శనం దారి ఇది అంట. వెళ్తున్నా అండ్ 1/2 అవర్ అంటున్నారు. కొంత చూస్తే కనుక 1 అవర్ పడుతుంది అంటున్నాడు. చూడాలి ఎంత టైం పట్టిద్ది అనేసి. సో ఆల్రైట్ యా మొత్తం అయిపోయింది దర్శనం కూడా. ఇంకా వెళ్దాం, రిటర్న్ వెళ్ళాలి ఇంటికి. ఇంకా ఈరోజు కానీ వెళ్ళకపోతే ఇంకేం లేదు. ఇంకా నేను బండి పోయిన వెంటనే సర్వీసింగ్కి ఇవ్వాల పడుతుంది అది. ఇక్కడ ఇదే హోటల్ అయితే గుడి పక్కనే. ఇంకా వెళ్దాం మనం ఇక్కడ నుంచి. మనకు నంద్యాల 282 ఉంది అన్నమాట. చూద్దాం ఎంత టైం పడుతుందా. నేసేది గోపురం, ఇది గుడి గోపురం. వావ్, నిన్న ఇదంతా చూపించలేదు. ఆడ వచ్చేసరికి ఇంకా కెమెరా ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది. ఇక్కడే కరెక్ట్ ఇక్కడే వచ్చేసరికి ఆగిపోయింది అనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఎంట్రీ అన్నమాట లోపలికి. మొబైల్ తీసుకుపోలేదు లోపలికి, పంపించలేదు. సో అందుకని ఏం బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఎండ మాత్రం చంపి పెడుతుంది అటునే. మామూలుగా పెట్టడం ఎండ. ఎంత బ్లాగ్ వచ్చిందో అర్థం కావట్లేదు, ఎంత వచ్చిందో తెలియదు. అండ్ రైడ్లో అయితే నేను రిస్క్ చేసుకోను ఎడిటింగ్ అందరూ. ఇంటికి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గానే చేస్తాను ఎడిటింగ్. సో రైడ్లో ఎటువంటి టెన్షన్స్ అయితే పెట్టుకోను నేను. వెళ్దాం. సో టైం వచ్చేసి 11:02 అయింది. 11:02. సో చూద్దాం ఎంత లోపల అయిపోతుందో. నేను నిదానంగా వెళ్తా, బ్రేక్స్ అని తీసుకొని వెళ్తా. నాకు యాక్చువల్గా 3 డేస్ నుంచి నా రైడ్ చేస్తున్నా కాబట్టి కాస్త రెస్ట్ తీసుకుంటా. లేదంటే ఇంకా నాన్ స్టాప్ కొట్టేవాడిని. బట్ ఏంటంటే ఇంకా ఈ ఎండ అందు చాలా ఎక్కువ ఉంది, అందుకోసం అనేసి ఇంకా మర్చి ఏమైతే మర్చిపోలేదు. అన్నీ తెచ్చుకున్నట్టే అన్నా, పవర్ బ్యాంక్ అన్నీ ఎటు రూమ్లో అయితే ఏం మర్చిపోలేదు. 4.2 లీటర్స్, 96.12 రూపీస్ ఉంది పెట్రోల్ అయితే ప్రజెంట్. మన సైడ్ 97 ఉంటుంది, ఇక్కడ 96 ఉంది, 1 రూపీ డిఫరెంట్. హైవే మీద మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే. తిరుచునారు, తిరుమల, కడప ఇటు వారని. అబ్బా ఏంది బే అది, కిరోసిన్ పోసినావా ఏంది పెట్రోల్ బదులు. కడప 131, కర్నూల్ 331. కర్నూలు వరకు లేదులే, నంద్యాలే కానీ బైపాస్ అనుకోండి. ఇది నేషనల్ హైవే 71 అనుకో,
செவன்டி பண்ணல ரேஷன் ஆகிடுச்சு செவன்டி ஒன் செவன்டி ஒன் ஏன்னா ஏதோ சூஸ் చెప్తాను ఏదో సడన్గా గుర్తు చెప్పేస్తే ఎక్కడ మూడు కనిపిస్తే చెప్పేస్తా ఐ థింక్ 71 అనుకుంటా నిన్న అది ఫారెస్ట్లో ఇట్లా మొత్తం కూడా దాదాపు 1000 పైగా వెహికల్స్ ఉంటాయబ్బా అన్నీ కూడా ఐ థింక్ ఆర్టీఓ వాళ్ళు ఏమన్నా యాక్సిడెంట్ అయినట్టు ఏమన్నా అవి మొత్తం అన్ని వెహికల్స్ ఎనీ వెహికల్ బైక్స్ కార్స్ ఏ టు జెడ్ వెహికల్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అడవిలో అది షూట్ చేద్దామంటే ఏం లేదు అండ్ అక్కడ బోర్డు పెట్టారు ఆపకూడదు ఇక్కడ అనేసి నేనా ఇంకా చూస్తా ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నా ఓకే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అంట మంగపేటది సో ఇదాక కలిశారు కదా నన్ను వాళ్ళైతే అన్న ఇట్లా వెళ్ళొద్దా ఇక్కడ బాగుంటుంది మైనింగ్ది ఓకే అంటే సరే సరే ఇక్కడ ఆగారు వాళ్ళు ఎంత వస్తుంది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సరే వారమ్మా ఎంత పెద్ద వస్తుంది వాడి చుట్టూ మొత్తం కూడా తాగారు అంతా కూడా ఒరే ఒరే రే రే స్పీడ్ బ్రేకర్స్ మాత్రం గడి గడికి వేసారు కదబ్బా స్పీడ్ బ్రేకర్స్ అది చూడండి పెద్ద ట్రక్స్ ఇది ఒంగోలు వెళ్ళేటప్పుడు చూశాను బట్ ఏంటంటే బ్లాక్ చేయలేదు నేను ఇవన్నీ వావ్ లొకేషన్ ఆసమ్ మొత్తం మైనింగ్ ఏదైనా ఐ థింక్ లోపలికి పంపిస్తారు పంపిరు పంపిస్తారు అనుకుంటా సో ఇది జస్ట్ ఇదేనంట మెయిన్ వ్యూ లోపలికి ఉంటుందంట ఇదేనా కాపుపల్లి ఐ థింక్ ఓకే ఇట్లా అన్నమాట ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఓ అది చాలా పెద్దగా ఉంది ఇంకా అరే అనిగా మా అనిగాని మళ్ళీ మైనింగ్లోకి కూడా పిలుచుకొచ్చాను నేను అనిని నా లెఫ్ట్ సైడు భారీగా ఉంది అసలుకి లోయ రికార్డ్ అవుతున్నావనే అవుతున్నావులే నా లెఫ్ట్ సైడ్ మాత్రం భారీగానే ఉంది లోయ దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ చూడండి కార్ ఎంత చిన్నగా ఉందో ఇది నెంబర్ టూనా ఇది దీనివల్ల నైట్ నైట్ కూడా బాగుంటుంది వన్ డే పడుతుంది కిందికి దిగాలంటే వావ్ చూడండి వన్ డే పడుతుంది అంట లారీ రావడానికి కింద నుంచి పైకి అంటే అక్కడ నుంచి అక్కడ లారీ ఉంది కదా సో ఆ లారీ రావడానికే వన్ డే పడుతుంది అంట పైకి చూసుకోండి ఎంత ఎంతలో ఇది ఇండియాలో సెకండ్ అంట ఇలాంటిది ఇంకొకటి ఫస్ట్ ఉందండి ఇది మాత్రం ఇది సెకండ్ ఇది మైనింగ్ అది వావ్ చూడండి ఆ నీళ్ళు మాత్రం హైలైట్ ఉన్నాయి బ్లూ కలర్గా సీరియస్లీ అవునా సో ఈ వాటర్ ఉందా అయితే ఉంది కదా అది వన్ మంత్ కానీ వర్క్ ఆపేస్తే మొత్తం ఎంత మండి మునిగిపోతుందంట వావ్ అసమ్ ఇప్పుడే ఇట్లా వచ్చేసి ఇంకా చూడడం ఇంకా ఇక్కడ ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏముంటే కవర్ చేసేసి వెళ్దాం ఇంకా వావ్ ఇంత పెద్ద ఉంది అండి అసలు ఈ ఇలాంటి మైనింగ్ నేను అంటే నేను మైనింగ్ చూశాను మరి ఇంత పెద్ద చూడలేదు అసమ్ సూపర్ ఉంది మైనింగ్ అయితే వావ్ నైట్ వ్యూ సూపర్ ఉంటుంది అంటే ఇక్కడ తెప్పలు ఉన్నాయి ఇక్కడ వీడిపోయిన ఉన్నాయి టైర్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి వావు చూడండి ఎంత పెద్ద టైర్స్ అసలు ఏంది బాయ్ ఇది అసలుకి టైర్ అది అరిగిపోయేది అసలుకి ఇది ఏది ఏమైనా సరే బ్రిడ్జి సూపర్ ఉంది అబ్బా బ్రిడ్జి మాత్రం చాలా బాగుంది వావ్
అదే నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది అంట ఇక్కడ బ్రిడ్జ్ చూడండి ఇలా ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉందో మరి, వన్ డే పడుతుంది అంట అది రానికి. ఒక ట్రక్ కిందికి వెళ్ళి రావడానికి వన్ డే అంటే అర్థం చేసుకోండి, అంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉండాలి అది అసలుకి కింద లోతుకి. చూడనికేమో జస్ట్ అట్లా ఉంది కదా, అది రావడానికి వన్ డే పడుతుందంట. వావ్, మనం సినిమాలో చూస్తాం కదా చిట్టిట, ఐ థింక్ ఇది సూపర్ ఉన్నాయి ఇది. మొత్తం మైండ్ మొత్తం మైండ్ 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 తవ్వి పెట్టారు అట్లనే, ఇగ్గిన కాడే ఇగ్గుతున్నారు మైనింగ్. సీరియస్లీ స్టన్నింగ్ అసలుకి. వాళ్ళు కానీ కలవకపోయినాక నేను ఈ ప్లేస్ను మిస్ అయ్యేవాడిని, అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఓ ఎక్కడికి? రాజంపేట బైపాస్లో ఉన్నా, సో ఇట్లా వెళ్తే టౌన్ వస్తుంది లోపలికి. నేను ఇట్లా వచ్చాను అనమాట, అండ్ ఇక్కడ డాబాలో ఆగాను, ఫుడ్ ఆర్డర్ ఇచ్చా బిర్యానీ. ఆల్రెడీ ఆల్ సెట్ బైక్ తీసాడు, ఇక్కడే తినేది పంజాబ్. ఇంకా వెళ్ళాం, టైం వచ్చేసి 3 అయింది. ఇదే చూడండి, ఇంకా రిటర్న్ అయితే అవుదాం. కర్నూల్ 180, నంద్యాల 118, 118 అనమాట. నంద్యాల బ్యాక్ టు నంద్యాల్. వావ్, ఇక్కడ నుంచి నంద్యాల వచ్చేసి 118 ఉంది, అప్రాక్సిమేట్లీ 1 అవర్ చూపిస్తుంది టైము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:29 అయింది. సో చూద్దాం ఎంత లోపు వెళ్తానో. 1 అవర్ 51 మినిట్స్ 52 మినిట్స్ చూపిస్తుంది యూటీఏ. అండ్ డెఫినెట్లీ బ్రేక్ అయితే తీసుకుంటా కన్ఫామ్. మళ్ళీ కూడా అంటే నాకని కాదు, బైక్ చాలా హీట్ అవుతుందన్నమాట. దాదాపు 300 కిలోమీటర్స్ నుంచి రైడ్ చేస్తున్నాను. ఒక మళ్ళీ రాజంపేట దగ్గర ఆగాను, మళ్ళీ రాజంపేట నుంచి అసలు కడప వరకు ఆగలేదు నేను. సో మళ్ళీ ఇప్పుడు ఆగాను, బండి చాలా హీట్ అయింది అసలుకి. సో అందుకోసం అనేసి, నా కోసం కాకుండా దానికోసం అన్నా కూడా నేను రెస్ట్ తీసుకోవాలి, ఆ బ్రేక్ తీసుకోవాలి. సో చూద్దాం ఎంత యాడ తీసుకోవాలనేసి. ఐ థింక్ ఆళ్ళగడ్డ ఆపుతాను అనుకుంటా, మేబీ ఆళ్ళగడ్డ, ఇంకా ఆళ్ళగడ్డ లాస్ట్ ఆపు, ఇంకా నంద్యాల ఇంకా డైరెక్ట్గా చూద్దాం ఇంకా ఏమవుతుందో అనేసి కొద్దిగా కాస్త. అండ్ కెమెరాలో కూడా 2% మాత్రం ఉంది, ఎప్పుడైపోయేది తెలియదు. బట్ ఏంటంటే వస్తుంది, నాకు కెమెరా ఛార్జింగ్ ఫుల్ సీరియస్లీ చాలా బాగా ఇస్తుంది కెమెరా. ఇప్పుడు ఛార్జింగ్ అయితే స్టార్టింగ్లో సతా ఇచ్చింది కెమెరా ఛార్జింగ్ రావడం, అబ్బా వద్దు స్వామి అనుకున్నా. ఇప్పుడు మంచిగానే ఇస్తుంది, పర్లేదు. అయితే ఏం లేదు, ఇంకా చూద్దాం ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక చూపిస్తాను. అది దర్గా అనుకుంటా. ఆల్రైట్, సో మనం ప్రజెంట్ వచ్చేసి ఆళ్ళగడ్డలో ఉన్నాను. సో ఎందుకు ఇంతసేపు లాగ్ చేయలేదంటే మెమరీ కార్డ్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. సో అన్నీ ఇప్పుడు మళ్ళీ మెమరీ కార్డు మళ్ళీ మొబైల్లోకి ఎక్కించుకొని కాపీ చేసేసుకొని ఫైల్స్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ చేస్తున్నాను. అండ్ ఎక్కడ ఆగలేదు, అది చూసారు కదా యాక్సిడెంట్ అయిన సార్. ఇంకా ఆడ కరెక్ట్గా తనకు వాటర్ ఇస్తున్నా, అయిపోయింది. టైం వచ్చేసి 7 అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆలగడ్డలో ఉన్నాను, ఇంకా ఈ నుంచి నాన్ స్టాప్ కొట్టేస్తా. ఇంకా ఎక్కడైతే ఆగేది లేదు. ఇంకా ఏం చూపించాలా బాబు, ఇప్పుడు చూపించడానికి కూడా ఏం లేదు. అండ్ అక్కడ కానీ మెమరీ కార్డ్ అయిపోకపోయి ఉంటే కనుక ఆడ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, అది సూపర్ ఉండేది మీకు చెప్పడం కన్నా చూపించింటే బాగుంది. బట్ ఏంటంటే స్టోరేజ్ అంతా అయిపోయింది. హాయ్ గైస్, సో నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. హెల్మెట్ చూసారా దుమ్ము దుమ్ అంత ఎట్లుందా. అందుకోసం నైట్ వచ్చిన తర్వాత వ్లాగ్ చేయలేదు, అందులో ఛార్జింగ్ మొత్తం కూడా కెమెరాలన్నీ మొత్తం కూడా అయిపోయింది.
నేను కోరేది ఒకటే, మీ నుంచి నాకు మంచి సపోర్ట్ కావాలి, ఇంకా సపోర్ట్ కావాలి. అది మనీ కాదు, ఏం కాదు, జస్ట్ నా వీడియో షేర్ చేయండి చాలు నాకు, అదే 10,000. సో నా వీడియోస్ కొన్ని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఏప్రిల్ నెక్స్ట్ మంత్ అవుతుందన్నమాట. వీడియో ఎడిటింగ్ అయిపోయేసరికి ఏప్రిల్ అట్లా చేస్తాను. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 1 వీక్కి నేను పెద్ద రైడ్ వెళ్తాను. అది ఎక్కడికంటే ఇవి అరకు కానీ కన్యాకుమారి కానీ 2 అనుకుంటున్నాను. సో ఆ 2 ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేయండి, డెఫినెట్లీ అక్కడికి వెళ్దాం నెక్స్ట్. అండ్ ఇంకా మంచి మంచి రైడ్స్ అయితే ఉన్నాయి. నేను కోరేది ఒకటే, మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ అంతే, ఒక షేర్ అంతే, ఒక షేర్ చేయండి నా వీడియోస్ చాలా అంతే. నాకు ఎటువంటి ఇది వద్దు, నాకు ఒక షేర్ చేయండి చాలు. నాకు నాకు డిస్లైక్ చేసినా పర్లేదు, నాకు నచ్చుకున్న పర్లేదు, కానీ షేర్ మాత్రం చేయండి. సో అండ్ మీ నంద్యాల అబ్బాయిని నేను కొంచెం సపోర్ట్ చేయండి. నంద్యాల నుంచి ఇంకా చాలా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి నా ఛానల్స్లో. అండ్ సీరియస్లీ నేనైతే చాలా పెద్ద రైడ్స్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కూడా అన్నా కదా, కమెంట్ చేయండి అరుకున్న కన్యాకుమారి అనేసి, డెఫినెట్లీ వెళ్తాను. సో చూద్దాం ఎంత పాటుకనేసి వెళ్తే. నేను మీ నుంచి కోరేది అయితే ఒక్కటే, షేర్ చేయండి ఆ వీడియోస్. ఇంత నేను అందుకు మించి నేనైతే ఏది కోరను. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కమెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి డెఫినెట్లీ. సో ప్లీజ్ నాకు ఆ సపోర్ట్ ఇవ్వండి చాలు, నేను ఇంకా పెద్ద పెద్ద బిగ్గెస్ట్ రైడ్స్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ.